చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చంద్రగిరిలో దాదాపు 5000 మంది మహిళలు పాదయాత్ర చేశారు. దీనికి సంచి మనోవరాలు మా రిపోర్టర్ హరిబాబు అందిస్తారు. అలాగే ఆయనకు తోడు మేమున్నామంటూ చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పదయాత్ర చేపట్టారు. మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఉన్నారని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈ యాత్ర చేపట్టారు. ఈ ప్రధానంగా ఈ నిరసనకు కారణం ఏంటి? నిరసన రోజుల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది మీకు మీడియా ద్వారా అందరూ ప్రజలకు అందరూ తెలుసండి. నేను జైల్లో ఉన్న ప్రతి ఒక్క నీతిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు జైల్లో ఉండాలని ఈ సైకో ముఖ్యమంత్రి కానీ సైకో ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ప్రవర్తించిన తీరు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలించాడు, ఏ విధంగా అవినీతి లేకుండా పరిపాలించాడు మీకు అందరూ తెలుసు. అటువంటి వ్యక్తిని ఎప్పుడో 2021లో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ పైన తిరిగి ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేసిన ఘనత ఈ సైకో ముఖ్యమంత్రి పాలనలో ఉన్నటువంటి కొందరు సైకో పోలీసు అధికారులండి. దీనికి నిరసనగా మేము తెలియజేస్తాం. ఎన్ని కిలోమీటర్లు జరుగుతుంది ఈ ర్యాలీ? ఉద్దేశం ఏంటి? ఈ 4 కిలోమీటర్లు జరుగుతుంది ర్యాలీ. ఉద్దేశం ఏమంటే మహిళా సోదరులు అందరూ కూడా మాతో విన్నవించుకున్నారండి. మా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి మేము ఈరోజు ఆర్థికంగా స్తోమగా ఉన్నామంటే, మా సొంత కాళ్ళపైన మేము ఉన్నామంటే, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డోక్రా ఉండొచ్చు, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన మహిళా హక్కు వల్ల కానీ, ఈరోజు మేము ఆస్తిలో సమాన హక్కు వల్ల కానీ ఈరోజు మేము అందరూ ఉన్నాం కాబట్టి మేము ఆయనకు మద్దతు తెలుపుతామని కూడా చంద్రగిరి నియోజకవర్గం మహిళా సోదరు వాళ్ళందరూ చెప్పారు. కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు మేమందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళతో పాటు వెళ్తున్నామండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరసనని నిరసనగానే తాము కూడా చంద్రబాబుకు మద్దతుగా ఉన్నాం, ఆయన వెన్నంటి ఉన్నాం, ఆయనకి మనోధైర్యాన్ని కల్పించేందుకు తాము కూడా ముందుండి నడిపిస్తామని చెప్పిన మహిళలతో కోరిన నేపథ్యంలోనే ఈ పాదయాత్ర చేపట్టినట్టు తెలుపుతున్నారు. స్టూడియో